తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 7 ఏళ్లలోనే అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్ దూరదృష్టి, టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసిన కార్యాచరణ ఫలితంగా దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా కీర్తిని గడించింది. దాదాపు అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది. వ్యాపారం, విద్యుత్, పరిశ్రమలు, ఐటి ఇలా అన్ని రంగాల్లోనూ రెట్టింపు వృద్ధిని సాధించింది. గతంలో దండగా అనుకున్న వ్యాపారం నేడు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఇంజన్ గా మారింది. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ టాప్ లో నిలిచింది. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఉత్పత్తి రంగం గత 7 ఏళ్లలో ఏకంగా 72% వృద్ధి కనబరిచింది. నిర్మాణ రంగం సైతం జీఎస్డీపీలో 3 ఏళ్లుగా ఏటా 37,000 కోట్ల రూపాయల వాటాను నమోదు చేస్తోంది. దీనితో పాటు మైనింగ్, క్వారీంగ్ వాటా రెట్టింపైంది. అటు వ్యవసాయం రాష్ట్ర అభివృద్ధికి ఇంజన్ గా మారింది. జనాభాలో సగం మందికి వ్యవసాయం ఉపాధి కల్పిస్తోంది. జీఎస్డీపీలో వ్యవసాయ రంగ ఉత్పత్తుల విలువ ఈ 7 ఏళ్లలో 142% పెరిగింది. రైతు బంధు, రైతు బీమా ఈ ప్రగతిలో కీలక భూమిక పోషించాయి. ఇక రాష్ట్రంలో పండిన పంటల విలువ 2014-15లో 41,706 కోట్లు కాగా తెలంగాణలో పంటలు దాదాపుగా రెట్టింపయ్యాయి. ముఖ్యంగా వరి పంట 5 రెట్లు, పత్తి 3 రెట్లు పెరిగింది. ముఖ్యంగా పత్తి సాగు విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ 2వ స్థానంలో ఉంది. అటు ఐటి ఎగుమతుల్లో 120% వృద్ధి నమోదైంది. కరోనా సమయంలోనూ రాష్ట్ర ఐటి ఎగుమతుల్లో అనూహ్య వృద్ధి కనబరిచింది. 2018-19 తో పోలిస్తే 2019-20లో అదనంగా 19,588 కోట్ల ఎగుమతులు జరగగా 2020-21లో అదనంగా 16,715 కోట్లు ఎగుమతులు జరిగాయి. ఐటి రంగం సగటున ఏటా 14% వృద్ధిని నమోదు చేసింది. 2014-15లో ఐటి ఆధారిత ఉద్యోగులు 3.71 లక్షల మంది ఉండగా 2020-21 నాటికి అది 6.28 లక్షలకు పెరిగింది. మరోవైపు ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయం 2,37,632 కాగా జాతీయ తలసరి ఆదాయం 1,28,829కే పరిమితమైంది. రాష్ట్రం ఏర్పడిన నాటికి ప్రజల తలసరి ఆదాయం 1,24,104 కాగా 2020-21 నాటికి 2,37,632కు పెరిగింది. అంటే 7 ఏళ్లలో 91.5% వృద్ధి నమోదైంది. తలసరి ఆదాయం వార్షిక వృద్ధిలో 2014-15లో తెలంగాణ జాతీయ గణాంకాల్లో 1.1% మాత్రమే తేడా ఉండగా ఇప్పుడది 5.8% పెరిగింది. కరోనా సమయంలో తలసరి ఆదాయం 1.8% ఉండగా జాతీయ వృద్ధి మాత్రం -4% పడిపోయింది. ఇక 2014-15 తో పోలిస్తే 2020-21 నాటికి రాష్ట్ర జీఎస్డీపీ దాదాపు రెట్టింపైంది. ఏటా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్థిరమైన వృద్ధిని సాధించింది. 2014-21 మధ్య జీఎస్డీపీ వార్షిక వృద్ధి రేటు సగటున 11.7% ఉండగా అదే సమయంలో దేశ జీడీపీ వార్షిక వృద్ధి రేటు 8.1% పరిమితమైంది. అత్యధిక సగటు వృద్ధి రేటులో తెలంగాణ దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. దేశాన్ని సాగుతున్న 4-5 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని సీఎం కేసీఆర్ తరచూ చెప్తుంటారు. దీనికి కేంద్ర ప్రభుత్వ లెక్కలే నిదర్శనం. మన జీఎస్డీపీ పెరగడమే కాదు, జీడీపీలో వాటాను క్రమంగా పెంచుకుంది. 2014-15లో దేశ జీడీపీలో తెలంగాణ జీఎస్డీపీ వాటా 4.06% కాగా ఇప్పుడది 4.97% పెరిగింది. జీడీపీలో అత్యధిక వాటా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 6వ స్థానంలో ఉంది. ఇక రాష్ట్ర ఆదాయం పెరగడమే కాదు, అప్పులు కూడా అదుపులోనే ఉన్నాయి. రాష్ట్ర జీఎస్డీపీలో 25% మించి అప్పులు ఉండొద్దన్నది కేంద్ర నిబంధన. ఈ ఎఫ్ఆర్బిఎం పరిధిని తెలంగాణ ఏనాడూ దాటలేదు. ప్రస్తుతం తెలంగాణ జీఎస్డీపీలో రాష్ట్రం అప్పులు 22.83% ఉండగా ఇదే సమయంలో దేశంలోని
18 రాష్ట్రాల అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ 25వ స్థానంలో ఉండగా కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర మాత్రమే తెలంగాణ కన్నా తక్కువ అప్పులు చేశాయి. ఇక ఏడేండ్లలో తెలంగాణ అనేక రికార్డులు నమోదు చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక జీఎస్డిపి సగటు వార్షిక వృద్ధితో పాటు ప్రాథమిక రంగంలో అత్యధిక వృద్ధిని సాధించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించింది. 18 రాష్ట్రాల్లో డేటా ప్రకారం సొంత రాబడుల పెంపులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అటు తలసరి ఆదాయ వృద్ధిలో దేశంలో రెండో స్థానం, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది. జీఎస్డిపి వృద్ధి రేటు పెరుగుదలలో దేశంలో మూడో స్థానం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో టాప్ 3లో నిలిచింది తెలంగాణ. ఇక సొంత పన్ను రాబడుల పెరుగుదలలోను తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2014-15 తో పోలిస్తే సొంత రాబడులు 90% పెరిగాయి. వార్షిక సగటు వృద్ధి 11.52% నమోదైంది. మిగతా రాష్ట్రాలకు అందరంత ఎత్తులో తెలంగాణ నిలిచింది. ఈ జాబితాలో 9.78% ఒడిశా రెండో స్థానంలో ఉండగా 8.9% వృద్ధితో జార్ఖండ్ మూడో స్థానంలో నిలిచింది. గుజరాత్ లో వార్షిక సగటు వృద్ధి 2.59% నమోదైంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం వల్ల పశు సంపద 3 రెట్లు పెరిగింది. 2014-17లో రాష్ట్రంలోని పశు సంపద విలువ 29,282 కోట్లు కాగా 2020-21 నాటికి 94,211 కోట్లకు చేరింది. రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే మాంసం విలువ 3 రెట్లు పెరిగింది. చేపలు, రొయ్యలు, గుడ్ల ఉత్పత్తి రెట్టింపైంది. మత్స్య సంపద రాష్ట్రం ఏర్పడిన తొలి నెలలో 2,670 కోట్లు కాగా ఇప్పుడు 5,254 కోట్లకు పెరిగింది. ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం వంటి చర్యల ఫలితంగా ఈ మార్పు కనిపించింది. ఇక ఆర్థిక వృద్ధి రేటులోను తెలంగాణ దూకుడు ప్రదర్శిస్తోంది. సగటు వార్షిక ఆర్థిక వృద్ధి రేటు 11.7% ఉండగా జాతీయ సగటు 8.1% నమోదైంది. అటు తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ టాప్ లో నిలిచింది. దేశంలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. రాష్ట్ర వ్యాప్తంగా 24.87 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఉచితంగా కరెంటు సరఫరా అవుతుంది. ఈ రాయితీ విలువ ఏటా 10,000 కోట్లకు పైనే ఉంటుంది. 2014-17లో రాష్ట్రంలో 39,519 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా ఇప్పుడు ఏకంగా 58,515 మిలియన్ యూనిట్లకు పెరిగింది. తెలంగాణ గత 7 ఏళ్లలో అన్ని రంగాల్లోనూ అనూహ్య వృద్ధి సాధించింది. జాతీయ సగటుతో పోలిస్తే ప్రాథమిక రంగం, సేవా రంగంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, పశు సంవర్ధకం, అటవీ పర్యావరణ, మత్స్య, ఆక్వా కల్చర్, మైనింగ్ వంటి రంగాలు ప్రస్తుతం 55% ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఫలితంగా రాష్ట్ర జీఎస్డిపిలో ప్రాథమిక రంగం బాట 2014-17లో 19.5% ఉండగా 2020-21 నాటికి 24.1% పెరిగింది. మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ వంటి పథకాల వల్ల ఈ వృద్ధి సాధ్యమైంది. సెకండరీ సెక్టార్ పరిధిలోకి వచ్చే ఉత్పత్తి, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, వసతుల వంటి విభాగాలు గత 7 ఏళ్లలో రాష్ట్ర జీఎస్డిపిలో 18% వాటా నమోదు చేస్తున్నాయి. ఉత్పత్తి రంగం 2014-15తో పోలిస్తే 2020-21 నాటికి 72% వృద్ధి నమోదైంది. తలసరి విద్యుత్ వినియోగంలో అనూహ్య వృద్ధి నమోదైంది. ఇక వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసులు, రవాణా, కమ్యూనికేషన్స్, బ్రాడ్కాస్టింగ్ సేవలు వంటి సేవా రంగంలో ఈ ఏడాది ఏకంగా 59.5% వాటాను నమోదు చేసింది. 2014-15తో పోలిస్తే 2020-21 నాటికి 86% వృద్ధి కనిపించింది. 2014-17లో సేవారంగం బాట 2,86,011 కోట్లు కాగా 2020-21లో 5,33,230 కోట్లకు పెరిగింది.